CPS సంబంధించి సమావేశం ముగిసింది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నారు. సార్, ఏం చర్చ జరిగింది? మీరు జీపీఎస్ నే పట్టుబడతా ఉన్నారు, వాళ్ళు ఓపీఎస్ కావాలంటున్నారు. జీపీఎస్ ఏ పట్టుబట్టట్లేదమ్మా. ఉన్న దాంట్లో ఉన్న పరిస్థితులలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా మొత్తం స్టేట్ సిచ్యువేషన్ చూసుకోవాలి. స్టేట్ రాష్ట్ర ప్రజల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ తీసుకొచ్చామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సిపిఎస్ అనేది అయితే ఇన్ ది ప్రజెంట్ ఫామ్ అదే ఏ రకంగానూ సెక్యూరిటీ ఇవ్వదు ఎంప్లాయీకి పోస్ట్ రిటైర్మెంట్. కాబట్టి ఆ సెక్యూరిటీ, మినిమం సెక్యూరిటీ కల్పించాలనే దాంతో ఇది తయారు చేశాం. కాబట్టి ఇది బెటర్, ఇది దీన్ని కన్సిడర్ చేసి వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఉద్యోగ సంఘాలు, ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్న 16 ఉద్యోగ సంఘాలు కూడా ప్రధానంగా చెప్తున్న అంశం, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారు అని. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. మీకు ప్రతిదీ మనకు ఒక ఆలోచన ఉండడము, ఇంటెన్షన్ ఉండడము, గుడ్ ఫెయిత్ తో ఒకటి ఇవ్వడము, ఆ తర్వాత కూర్చొని డిస్కషన్. ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కరెక్షన్స్ చేసుకోలేకపోతే అది కూడా మొండి మూర్ఖపు పట్టుదలే అవుతుంది, మొండి పట్టుదలే అవుతుంది. ఇట్స్ నాట్ సంథింగ్ ముందు క్యాల్కులేషన్స్ చేసింది కాదు. ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఈరోజు జీపీఎస్ పోవడం, లేకుంటే సిపిఎస్ మీద ఉంటాం మేము పెంచలేము. ఇది కూడా బరువే, జీపీఎస్ పోవడం కూడా బరువే. ఒక స్పష్టత లేకుండా ఆర్థిక భారం ఎలా ఉంది అనేది స్పష్టత లేకుండా హామీ ఎలా ఇచ్చేశారు అనే ప్రశ్న వస్తుంది కదా. ఇంత భారం ఉంటుంది అనుకోవాలి దీనికి వస్తున్న చూస్తుంటే ఆ ఫిగర్స్. యాక్చువల్లీ ఈరోజు ఇప్పటికే స్టేట్ ఓన్ రెవెన్యూస్ తో పోలిస్తే 112% శాలరీస్ ఏది మన పెన్షన్స్ మీద పోతుంది. ఇది పోనుగా పెరుగుతోంది. రిటైర్మెంట్ పోస్ట్ రిటైర్మెంట్ పెన్షనర్స్ నంబర్ కూడా పెరుగుతూ వస్తుంది పర్ ఎంప్లాయీ చూసుకుంటున్నా. ఇదంతా చూస్తే పెన్షన్స్ బరువు బాగా ఎక్కువ అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం ఆ బరువు ఎంత అనేది క్వాంటిఫై చేయడము, దీనివల్ల స్టేట్ మీద ఎంత బరువు పడుతుంది, జస్ట్ పొలిటికల్ గా ఆలోచిస్తే మాకు ఈజీ చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే దీని రియల్ బర్డన్ 2030 తర్వాతనో 40 తర్వాతనో వస్తుంది. కానీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని ఉదాహరణ చూపిస్తా ఉన్నారు. అక్కడ స్టేట్ రెవెన్యూ మన దగ్గర కంటే కూడా తక్కువ అంటున్నారు. వాళ్ళు ఈ రోజు అనౌన్స్ చేశారు, ఏ రీజన్స్ వల్ల అనౌన్స్ చేశారో తెలియట్లేదు. పొలిటికల్ దీని వల్ల మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇదేగా ఆఫ్ హ్యాండ్ ఊరికి అనుకుని దీని నుంచి ఇంతే ఇస్తామంటే మీరనే దానికి వర్కింగ్స్ చేశారు. ఈ వర్కింగ్స్ కూడా ఎంప్లాయీస్ ముందు పెట్టాము, వాళ్ళని చూడమంటున్నాం. ఇందులో ఏదో కాదు, ఇందులో పొరపాటు ఉంది, మీ అజంప్షన్స్ ఇట్లా చేయొచ్చు అని వాళ్ళు చెప్తే దాన్ని కన్విన్స్ చేయమని అడుగుతున్నాం. సో వీఆర్ ఇన్వాల్వింగ్ దెమ్ ఆల్సో దీంట్లో ప్రాసెస్ లో. అక్కడ ఇందులో అనౌన్స్ చేశారంటే పొలిటికల్ రీజన్స్ వలన, ఇంకో దాని వల్ల ఎంతకాలం నిలుపుతారో తెలియదు. ఇక్కడే చెప్తున్నాం కదా, చేయాలంటే 20 ఇయర్స్ వరకు ఇబ్బంది లేదు కాబట్టి చేసేయచ్చు ఓపీఎస్. కానీ సీఎం గారు తర్వాత అయినా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. లెట్ అస్ బి రెస్పాన్సిబుల్, యాక్ట్ రెస్పాన్సిబిలిటీ. బట్ అట్ ది సేమ్ టైం వీ హావ్ టేక్ కేర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ కూడా. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో కన్సర్న్ చూపించేది జీపీఎస్ లో అయితే పీఆర్సీ ఏవైతే పాత ఓపీఎస్ లో వచ్చే పీఆర్సీకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ జీపీఎస్ లో రాదు అనేది వాళ్ళ కన్సర్న్. జీపీఎస్ లో అది ఉండదు, జీపీఎస్ లో ఉండదు. కానీ సిపిఎస్ లో ఉన్నంతగా అసలు మార్కెట్ లింక్డ్ ఏమాత్రం గ్యారంటీ లేనిది, అసలు అది ఎంత వస్తుందో తెలియనంతగా. అప్పుడు అది కాకుండా మినిమం గ్యారంటీ అయితే ఇస్తున్నాం, ఆ మినిమం గ్యారంటీ మెయింటైన్ అవుతుంది. యాడ్ చేసుకోవచ్చు దీనికి వాళ్ళు ఏదన్నా సార్ సస్టైనబిలిటీ కొంత ఇదో అనేవంటి దాని ఏదో మళ్ళీ కన్సిడర్ చేయడం, అది నెక్స్ట్ లెవెల్ పోవచ్చు. అసలు ఆ ప్రాసెస్ ఇనిషియేట్ అయితే ఇలాంటి వాటిలో ఏది జస్ట్ కట్ అండ్ పేస్ట్ లాగానో ఎస్ఆర్ నో ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్స్ ఉండవు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇది చూసుకోవాలి, కన్విన్స్ చేయాలి, అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అన్ని సిచ్యువేషన్స్ చూసుకొని చేయాలి. కాబట్టి మధ్య మార్గంగా ఎప్పుడైనా అచీవ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఓపీఎస్ అనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించట్లేదు అనుకోవచ్చా? జీపీఎస్ దాని చుట్టూకు సంబంధించిన సవరణకు మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనుకోవచ్చా? ఓపీఎస్ పరిశీలించడానికి అవకాశం ఉంటే అసలు ఎప్పుడే ఈ క్వశ్చనే రాదు కదా. అది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ కాబట్టి జీపీఎస్ దీన్ని ఏమన్నా ఇంప్రూవైజ్ చేయడం, దీనికి ఫర్దర్ ఏదన్నా చేసుకోవడం అనేది ఆలోచించవచ్చు. ఫీల్ ఇది ఓపీఎస్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జీపీఎస్ సంబంధించి కావాల్సిన అవసరమైతే కొన్ని సవరణకు మేము సిద్దమని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రిహానా ఎన్టీవీ సెక్రటేరియట్ నుంచి.